हाय वेलकम टू भास्कर सीरिया ఈ రోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే ఉద్యోగ వయో పరిమితి 42 ఏళ్లకు పొడిగింపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో జారీ 2021 సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తూ తాజా ఉత్తర్వులు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి వయో పరిమితి పెంపు జీవోను 2021 సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం జీవో 52 ను బుధవారం జారీ చేసింది ప్రభుత్వ ఉద్యోగ వయో పరిమితి 34 ఏళ్లు కాగా దాన్ని 2014 లో ఆ తర్వాత 2016 లో పలు జీవోల ద్వారా 42 ఏళ్లకు పెంచారు అప్పటి నుంచి ఏటా పొడిగిస్తూ వస్తూ ఉన్నారు ఈ వయోపరిమితిని 2021 సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తూ తాజాగా మళ్ళీ జీవో ఇచ్చారు దీంతో పాటు యూనిఫామ్ సర్వీస్ లైన్ వివిధ కేటగిరీల పోస్టుల వయోపరిమితిని 2 ఏళ్ల పెంపు జీవోను 2021 సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తూ జీవో 53 ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది మరి వయోపరిమితి అనేది 42 ఏళ్లకు పొడిగించడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు నిజంగా శుభవార్తనే చెప్పవచ్చు మరి చాలా కాలంగా ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతూ వారి యొక్క వయోపరిమితి అయిపోతుంది అని బాధపడేటటువంటి వారందరికీ కూడా ఇది మంచి శుభ పరిణామం అని చెప్పవచ్చు సెప్టెంబర్ 30 2021 వరకు ఇది అమల్లో ఉంటుంది ఇక 10 పరీక్షలు రద్దు చేయండి సీఎం వైఎస్ జగన్ కు కన్న లేక కరోనా పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షను రద్దు చేయాలంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి లేఖ రాశారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలంటూ గవర్నర్ కు మరో లేఖ కూడా రాయడం జరిగింది ఇప్పటికే 10వ తరగతి పరీక్షలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రద్దు చేయాలి మరి వారికి వచ్చినటువంటి ఇంటర్నల్ లేదా ఎస్ఏ మార్కుల ఆధారంగా వారందరినీ పై తరగతులకు ప్రమోట్ చేయాలి అని ఇప్పటికే ప్రతిపక్ష నేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్న విషయం మనందరికీ కూడా తెలిసిందే తాజాగా మరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా 10వ తరగతి పరీక్షను రద్దు చేయండి అని తెలియజేసిన విషయాన్ని మనం గమనించవచ్చు సిపిఎస్ ను రద్దు చేయాలి 11వ పిఆర్సీ అమలు చేయాలి మంత్రులకు పీడిఎఫ్ వినతి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ ను రద్దు చేయాలని 11వ పిఆర్సీ ని అమలు చేయాలని పీడిఎఫ్ ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు ఈ మేరకు ఆర్థిక విద్య వైద్య సాంఘిక సంక్షేమ శాఖల మంత్రులు బుగ్గల రాజేంద్రనాథ్ రెడ్డి ఆళ్ల నాని ఆదిమూలపు సురేష్ పి విశ్వరూపులకు బుధవారం వినతి పత్రం అందజేశారు గవర్నర్ ప్రసంగం బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలోని సిపిఎస్ రద్దు 11వ పిఆర్సీ అమలు ప్రస్తావన లేదని ఆందోళన వ్యక్తం చేశారు అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానని ఇచ్చిన హామీ అమలు కాలేదని తెలిపారు ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు అధ్యాపకులు సిబ్బందికి కనీసం వేతనాలు అమలు చేయాలని కోరారు గురుకులాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులర్ చేయాలని ప్రభుత్వ కళాశాలలు పాలిటెక్నిక్ ఐటీఐల్లో పనిచేస్తున్న అధ్యాపకులను రెన్యువల్ చేయాలని కోరారు అన్ని శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ కోసం ఆ శాఖల ఉద్యోగ సంఘాలతో విజ్ఞప్తులు తీసుకుని చర్చించాలని సూచించారు 2003-2002 డిఎస్సి ఉపాధ్యాయులు సెప్టెంబర్ 2004 ముందు ఉద్యోగంలో చేరిన వారికి కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పాత పెన్షన్ వర్తింప చేయాలని కూడా కోరారు మరి అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తాం అంటూ పేర్కొన్నటువంటి ప్రభుత్వం ఇప్పటికే సంవత్సర కాలం పూర్తయినప్పటికీ సిపిఎస్ మీద దృష్టి పెట్టలేదు అంటూ ఇక్కడ మనకు పీడిఎఫ్ ఎమ్మెల్సీలు పేర్కొనడం మనం గమనించవచ్చు ఇక నేడు తెలంగాణ ఇంటర్ ఫలితాలు తెలంగాణ ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సర జనరల్ ఒకేషనల్ ఫలితాలు గురువారం మధ్యాహ్నం 3 గంటలకు వెల్లడి కానున్నాయి ఇంటర్ బోర్డ్ కార్యాలయంలో విద్యాశాఖ మంత్రి సవితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేస్తారని ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు ఫలితాలను www.enado.net ప్రతిభా.net తో పాటు tsblbie.cgg.gov.in లేదా bie.telangana.gov.in తదితర వెబ్సైట్ల ద్వారా తెలుసుకోవచ్చని ఇక్కడ తెలియజేయడం మనం గమనించవచ్చు కాబట్టి ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ ఫలితాలనేవి విడుదల చేయడం మనందరికీ తెలిసిందే మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఇంటర్ ఫలితాలు అనేవి విడుదల కాబోతున్నాయి వీటిని చూసుకోవాలి అంటే బిఐఈ అంటే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ .telangana.gov.in వెబ్సైట్ లేదా tsbie.cgg.gov.in అనే వెబ్సైట్ మీరు సందర్శించవచ్చు
జూలై 27 నుంచి ఎంసెట్ ఆన్లైన్ పరీక్షలు ఏపీ ఎంసెట్ 2020 ఆన్లైన్ పరీక్షలు జూలై 27 నుంచి 31 వరకు నిర్వహించనున్నట్లు ఏపీ ఎంసెట్ కన్వీనర్ వి రవీంద్ర బుధవారం తెలిపారు ఇంజనీరింగ్ విభాగంలో 179774 అగ్రికల్చర్ మెడిసిన్ విభాగంలో 84479 మంది రెండు విభాగాలకు 604 మంది దరఖాస్తు చేసుకున్నారని పరీక్ష ఫీజు 500 ఫైన్ తో ఈ నెల 30 వరకు 1000 ఫైన్ తో జూలై 9 వరకు 5000 ఫైన్ తో జూలై 17 వరకు 10000 ఫైన్ తో జూలై 23 లోగా చెల్లించవచ్చని అన్నారు ఉర్దూ పరీక్షకు 100 మంది దరఖాస్తు చేశారని పరీక్షా కేంద్రాల ఆప్షన్లు మార్పునకు విద్యార్థుల నుంచి వినతులు వస్తున్న నేపథ్యంలో త్వరలోనే తేదీలు ప్రకటిస్తామని చెప్పడం మనం చూడవచ్చు జూలై 27వ తేదీ నుంచి ఆన్లైన్లో ఎంసెట్ పరీక్షలను ప్రారంభం కాబోతున్నాయి అనే విషయాన్ని మనం చూడవచ్చు లాటరీ పద్ధతిలో గురుకులాల్లో అడ్మిషన్లు ఈ విద్యా సంవత్సరం 5వ తరగతికి అమలు ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ ఏపీఆర్ఈఐఎస్ కింద నిర్వహిస్తున్న 50 గురుకుల పాఠశాలల్లో అడ్మిషన్ల విధానం మారింది గతేడాది వరకు అమల్లో ఉన్న స్క్రీనింగ్ టెస్ట్ను ఉపసంహరించిన అధికారులు 2020-21 విద్యా సంవత్సరపు 5వ తరగతి అడ్మిషన్లకు లాటరీ పద్ధతిని అమలు చేయనున్నారు అలాగే 6-7 తరగతుల బ్యాక్లాగ్ అడ్మిషన్లకు లాటరీ పద్ధతిని అమలు చేస్తారు ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలతో పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు కలెక్టర్లు ఆయా తరగతుల అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టేందుకు జిల్లా స్థాయిలో ఎంపిక కమిటీ డిఎస్సీలను ఏర్పాటు చేస్తారు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గురుకుల పాఠశాలల్లో లాటరీ పద్ధతిలో 5వ తరగతికి అలాగే 6-7 తరగతుల్లో బ్యాక్లాగ్ అడ్మిషన్లకు లాటరీ పద్ధతుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు ప్రైవేట్ అధ్యాపకుల భిక్షాటన లాక్డౌన్ కారణంగా మార్చి నుంచి వేతనాలు రావడం లేదని అందువల్ల ప్రైవేట్ అధ్యాపకులకు నెలకు 10,000 కరోనా భృతిని ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రైవేట్ టీచర్స్ అండ్ లెక్చరర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒంగోలులో బుధవారం భిక్షాటన చేశారు అసోసియేషన్ జిల్లా కన్వీనర్ తాండ రమణ ఆధ్వర్యంలో ప్రైవేట్ అధ్యాపకులు ప్రదర్శన చేస్తూ భిక్షాటన చేశారు మనం చిత్రంలో కూడా చూడవచ్చు ప్రైవేట్ పాఠశాలలు ప్రైవేట్ కళాశాలల్లో పనిచేస్తున్నటువంటి అధ్యాపకులంతా కూడా రోడ్డు మీద తిరుగుతూ భిక్షాటన చేస్తూ ఉన్నారు ప్రస్తుతం ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తున్నటువంటి అధ్యాపకుల పరిస్థితి దయనీయంగా మారి మొన్ననే మనం వివిధ దినపత్రికల్లో కూడా చూసాం తోపుడు బండలో పళ్ళు అమ్ముకుంటున్నటువంటి అధ్యాపకులు అని కూడా మనకు కథనాలు రావడం మరి ప్రస్తుతం అన్ని అన్లాక్ అవుతున్నటువంటి తరుణంలో కేవలం విద్యా సంస్థలకు మాత్రం అన్లాక్ అనేది వర్తించడం లేదు ఎప్పుడు ఈ పాఠశాలలు కళాశాలలు తెరుస్తారు అనే దాని మీద క్లారిటీ లేని కారణంగా మరి ప్రైవేట్ అధ్యాపకులు నెలకు 10,000 రూపాయల కరోనా భృతి ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్న విషయాన్ని మనం ఇక్కడ చూడవచ్చు జీవో 3 పై ఉమ్మడి వ్యూహం తెలంగాణ అధికారులతో 20న సమావేశం రివ్యూ పిటిషన్ తో పాటు గవర్నర్ నోటిఫికేషన్ కు యోచన ఏజెన్సీ అనగా షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని జీవో 3ని పునరుద్ధరించాలన్న దిశగా రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళిక సిద్ధం చేస్తోంది దీనికోసం రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి పనిచేయాలని భావిస్తున్నాయి గిరిజన ప్రాంతాల్లో ఉద్యోగాలను 100% గిరిజనులకే ఇచ్చేందుకు ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 3ని సుప్రీంకోర్టు తోసిపుచ్చి 50% వరకే రిజర్వేషన్ను అమలు చేయాలని తీర్పునిచ్చిన విషయం విదితమే దీనిపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది అలాగే జీవో 3ని పునరుద్ధరించేందుకు తీసుకోవాల్సిన చట్ట పాలన న్యాయపరమైన చర్యలపై న్యాయశాఖ అడ్వకేట్ జనరల్ ఇతర ఉన్నతాధికారులు వరుసగా భేటీలు నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా రెండు అంశాలను అధ్యయనం చేసినట్టు తెలిసింది సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయడంతో పాటు జీవో 3 జారీ చేసిన నాటి నుంచి అమలు జరిగే విధంగా గవర్నర్తో నోటిఫికేషన్ ఇప్పించాలని కూడా భావిస్తున్నట్లు తెలిసింది ఇలా రెండు చర్యలు ఏకకాలంలో తీసుకుంటే తలెత్తే సాంకేతిక న్యాయ ఇబ్బందులపైన ఆరా తీస్తున్నట్లు తెలిసింది ఇప్పటి వరకు అయితే గవర్నర్ నోటిఫికేషన్ రివ్యూ పిటిషన్లను ఏకకాలంలో అమలు చేసేందుకు న్యాయశాఖ సానుకూలంగా సూచించినట్లు సమాచారం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కూడా ఇప్పటికే నిర్ణయించింది ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గత వారమే క్లియరెన్స్ ఇచ్చారు ఈ నెల 20వ తేదీన హైదరాబాద్ లో నిర్వహించే ఒక సమావేశంలో ఉభయ రాష్ట్రాల న్యాయశాఖ గిరిజన సంక్షేమ శాఖల అధికారులు న్యాయవాదులు ఈ అంశంపై చర్చించనున్నారు ఉమ్మడి వ్యూహం ఖరారు చేసిన తదుపరి చర్యలు చేపట్టనున్నారు మరి ఇవి ఈ రోజున్నటువంటి విద్యా ఉద్యోగ సంబంధిత సమాచారం మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ సేరియా మీకు అందిస్తూ ఉంటుంది
మరి సమాచారం మీరు పొందడానికి మన భాస్కర్ సేరియా ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.